హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు చేయబోయే రెసిపీ ఒక మంచి హెల్దీ రెసిపీ రాగిపిండితో జావ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉదయాన్నే టీ కాఫీ తాగే బదులు ఇలా ఒక కప్పు జావ తాగారంటే యాక్టివ్గా ఉంటారు పిల్లలు కూడా హెల్దీగా తయారవుతారు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని చిక్కటి పాలు ఒక గ్లాస్ వేసుకోవాలి కాచి చల్లార్చినవైనా పర్లేదు పచ్చివైనా పర్వాలేదు ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి పాలు మరిగేలోపు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు స్పూన్ల రాగిపిండి తీసుకోవాలి రాగిపిండి జొన్నపిండి రెండు అయినా మీరు కలిపి తీసుకోవచ్చు నేనైతే ఓన్లీ రాగిపిండి తీసుకుంటున్నాను ఇందులో తగినన్ని నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా మెత్తగా క్రీమ్లాగా వచ్చేలా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా లూజ్గా ఉండేలా కలుపుకోవాలి ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది మనకి ఇప్పుడు పాలు కూడా ఒక పొంగు వచ్చేసాయి ఇలా పాలు కూడా మరిగిన తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలండి ఇలా లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత హాఫ్ కప్ తురుమిన బెల్లం వేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి రెండు యాలకులు ఇలా దంచి వేసుకుంటున్నాను యాలకుల పౌడర్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా బెల్లం కూడా పిండి వేసిన తర్వాత వేసాం కాబట్టి పాలైతే విరగవు మీరు కూడా పిండి వేసిన తర్వాతే బెల్లం వేసుకోండి ముందే వేసారంటే పాలు విరిగే ఛాన్సెస్ ఉంటుంది మరో హాఫ్ గ్లాస్ పాలు వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు జావ అయితే రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడి వేడిగా సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఉదయాన్నే టీ కాఫీలు తాకే బదులు ఇలా జావ చేసుకొని తాగామంటే రోజంతా యాక్టివ్గా ఉంటుంది హెల్తీగా ఉంటారు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే వేడివేడిగా బౌల్స్ లే సర్వ్ చేసుకుంటున్నాను మనం డైలీ తాగలేకపోయినా వీక్లీ టూ త్రీ టైమ్స్ చేసుకొని తాగారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రాగిపిండి జావా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లేఖని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్